వెల్కమ్ టు కలగొరగంప. ఇవాళ ఏం చేద్దామంటే చెయ్యాల్సి వచ్చింది, ఏం చేద్దాం అని కాదు, మనం డిసైడ్ చేయడం కాదు. సో వర్షం డిసైడ్ చేసింది ఈరోజు వీడియోను, అదనమాట విషయం. సో విషయం ఏంటంటే రాత్రి నుంచి ఏకధాటిగా కుంభవృషు అనమాట, అంత పెద్ద వర్షం పడుతుంది. స్టిల్ ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది, అయినా సరే వదలనంటుంది అనమాట వర్షం. ఆ రేంజ్ల గురించి ఏం చేసిందంటే మన పొప్పటి చెట్టు నీరగొట్టేసింది అబ్బా. ఆల్రెడీ ఫుల్ కాయలున్నాయి అనుకుంటున్నా, అది పొడవుగా వచ్చింది. దాన్ని చాలా ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకున్నా, ఈలోపు నాకు అది నెత్తి మీద టింగ్ మన షెంటింగ్ లాగా. రిజల్ట్ ఇచ్చింది అది విషయము. ఏం చేయాలంటే ఇంట్లో కూడా పట్టవు, ఇంకో రెండు గంపల్లో కూడా పట్టవు, ఆ పొప్పడికాయలన్నీ తెంపుకొచ్చుకోవాలా. సో ఏం చేయాలని అర్థమైతే లేదు నాకు. చట్నీ వస్తుంది, కొంచెం చట్నీ పెడతా చెప్పండి మీరే. సో ఒక 3-4 రోజులకు సరిపడా, ఎవరికైనా ఇద్దామంటే కూడా ఇది మానొకటి, అది సంగతి. పొప్పడికాయతో వెరైటీ చేసిన వాళ్ళకి నేను అందియలేను. ఇప్పుడు ఏం చేద్దామా కాయలను, ప్లీజ్ ఏమైనా ఉంటే గబగబా గబగబా చెప్పేసేయండి, చేసేసుకుందాము. సో 2-3 రోజుల దాకా కూడా మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు మనకు, సరేనా. పొయ్యి ఏం చేద్దామంటే కొబ్బరికాయలు తెంపుకొచ్చుకుందాము. ఇంకొకటి ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్ లైవ్గా చూపిస్తా అని చెప్పాను. సో ఈ వర్షానికి అంటే ఓవర్ నైట్ పడ్డ వర్షానికి మన వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఎంత కెపాసిటీ, ఎలా లాక్కుంది వాటర్ను, ఇంకా ఏముంది, ఏం జరిగింది మన లాన్ కూడా రెండు అప్డేట్స్ అయిపోతాయి అన్నమాట. రండి పోదాం. ఇక పొద్దున్న లేవంగానే ఇట్లా చూస్తున్నా, ఓహో అనుకుంటా మంచిగా చూస్తుంటే కింద చూడంగానే టప్మని ఇంత పెద్దగా కనబడ్డది అనమాట, అయ్యో అనిపించింది నాకు. సో మా వాళ్ళు ఏం చేసిందంటే ఊడవకుండా తను పక్కకు తీయకుండా నాకు చూపిద్దామని అలాగే వదిలేశారనమాట. అది సంగతి, పోయి తెచ్చుకుందాము. కింద ఒక రెండు బుట్టలు ఉన్నాయి, ఇదొక బుట్ట, ఎన్ని బుట్టలు అయితే తెలియదు కానీ ఏం లేదు, పోదాం రండి. చెట్టు ఎట్లా పోయింది, కాయలు ఎట్లా రాలినాయి, ఏం చేయాలి దీన్ని, ఏదో పరిశాన్ ఉంది. ఇది ఎంకొని పోడా, మళ్ళీ గంపెత్తేసామని తిడతారు మీతో. నాకు ఒకటి అత్తపూర్లాగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఏం చేసినా పరిశాని మీతో. ఇదేమో పెద్దగా అయింది, బిగ్గు బిగ్గు అయింది. ఇది పరిస్థితి. ఒక వారం రోజులు అయితే మంచిగా పండైతుండే వన్. ఒక్కటి రెండు రావనుకుంటారే సెవెను. మీ టీచర్ రమ్మ టీచర్ చూసిందంటే నీ పెళ్లి చేస్తుంది. నేను ఇప్పుడు నేను కూడా చెప్పలేను, తిడతారు మా వాళ్ళు. దుకాణం పెట్టుకున్నట్టుంది, ఒకటి సరిపోతలేదు, ఇంకో గంప తెచ్చుకుంటా. కొన్ని వందల మొగ్గలు అబ్బా, ఇప్పుడే కాస్తుంది ఇది, ఇరగదాస్తుండే. చిన్న కాయలు రెండు గంపలు. ఇది
సంగతి సొల్యూషన్ మీరే చెప్పండి. ఓకేనా? ఇక రండి మనము వాటర్ హార్వెస్టింగ్ పిట్ స్టోరీ. ఇది ఒకటి చిన్న హార్వెస్టింగ్ పిట్. సో నిండిపోయి ఉంది చూడండి మొత్తం. సో కంప్లీట్గా నిండిపోయి ఉంది. ఈ ఏరియా అంతా కలిపి ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఎక్సెస్ అయినవి మాత్రమే ముందు వైపు వెళ్ళిపోతుంది. మెయిన్ హార్వెస్టింగ్ పిట్లోకి వెళ్తాయి వాటరు. సో ఆల్మోస్ట్ బాగానే లాక్కున్నట్టు అర్థం. ఎక్కడ పడ్డా కూడా ప్రతి డ్రాప్ మెయిన్ హార్వెస్టింగ్ పిట్లోకి వెళ్ళాల్సిందే. మా లాను పిచ్చిగా అయిపోయింది అంటే లా ఇది కూడా చేయడానికి టైం దొరకలేదు. మా వాళ్ళకి అంత బిజీ అయిపోయినాం మేము. సో అందుకే అర్థం చేసుకోండి అబ్బా, మీరు వీడియోలు పోస్ట్ చేయట్లేదు రెగ్యులర్గా. చూడండి, ఒక దీనికంటే ఒక 10 నిమిషాల ముందు వీడియో క్లిప్పులో ఫుల్ వాటర్ ఉండింది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ వచ్చాను షూట్ చేద్దామని దగ్గరుండి. ఆల్మోస్ట్ లాగేసుకుంది చూడండి, ఆ వాటర్ అంతా లాగేసుకుంది కదా. ఇవి కూడా లోపలికి వెళ్తున్నాయి మెల్లిగా. అక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టరా. అక్కడ ఎక్కుందా గడ్డి అంతా వికాల్చింది. కింద ఇట్లా కింద ఇట్లా అంటే ఇట్లా వస్తాయి నీళ్ళు పడేనే. చిన్ని కూడా చాలా రోజుల తర్వాత వర్షం రాడుకునే కోరిక తీరింది అనమాట. బుడి వదిలేస్తా దీన్ని వర్షంలో, మట్టిలో, ఇసుకలో, ఎండలో. తిరిగి స్ట్రాంగ్ కావాలన్నమాట, అంతేగాని నాజూక్గా చేయను. గాయత్రిని కూడా చిన్న ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం కదా, ఫ్లాట్లో బాల్కనీ తెరిచి వర్షం వస్తుంటే బాల్కనీ తెరిచి బాల్కనీలో దాన్ని కూర్చోబెట్టి మంచిగా వర్షంలో కూర్చోబెట్టి అన్ని గిన్నెలు శంబులు బొమ్మలు అన్ని ఇస్తుంటే ఆడుకోమని అట్లా అనమాట. అప్పుడు అట్లా పెంచాల్సి వచ్చింది, ఇప్పుడు ఇట్లా పెంచాల్సి వస్తుంది. వర్షం వస్తుంటే వాషింగ్ మిషన్ లేచి ఆడుకున్నాం. సో ఇదనమాట తెల్లవారుజామున అయితే అది లేచింది ఏడ్చుకుంటే ఏంటంటే పెద్ద పిడుగులు పడ్డ సౌండ్ వినబడ్డది. భయంకరమైన సౌండ్ అనమాట. ఎక్కడ పడ్డదో తెలియదు, రేపో ఎల్లుండో తెలుస్తుంది మాకు ఎక్కడ పడ్డదన్న సంగతి. సో చిన్నప్పుడు పిడుగులు పడుతుంటే అట్లా మెరుస్తుంటే అర్జున ఫాల్గుణ అర్జున ఫాల్గుణ అనుకుంటుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి.